నెక్స్ట్ మరో కీలకమైన అంశం, టీఎస్పిఎస్సి చైర్మన్గా మహేందర్ రెడ్డి. సో అనుకున్నదే అయింది, టీఎస్పిఎస్సి చైర్మన్గా మహేందర్ రెడ్డిని నియమించారు. సో సీనియర్ ఐపీఎస్ రిటైర్డ్ అధికారి మహేందర్ రెడ్డి గతంలో డీజీపీగా తెలంగాణ రాష్ట్రానికి ఆయన పనిచేశారు కేసీఆర్ హయాంలో. ఆయన మీదున్న ఆరోపణ ఏంటంటే మొత్తం కేసీఆర్ చెప్పినట్టే చేసిండు. చాలామందిని అరెస్ట్ చేయించడంలో, ఇళ్ళ మీద పడి అరెస్ట్ చేయించడంలో, చాలా ఘటనలు జరిగినప్పుడు ఆయనే డీజీపీగా ఉన్నారు, మొత్తం ఆయనే బాధ్యత వహించాలని లాస్ట్ 5 ఇయర్స్గా పెద్ద ఎత్తున ఒక మూమెంటే నడిచింది. మరి కారణాలు ఏంటో, దేనికోసమో కానీ మొత్తానికి ఆయనైతే తీసుకొచ్చారు. మరి ఆయన టీఎస్పిఎస్సి చైర్మన్గా నియమించారు. ఆల్రెడీ ప్రభుత్వం సిఫారసు చేసింది, గవర్నర్ ఆమోదించారు. అయితే ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే, వాళ్ళు ఒక మెసేజ్ని సర్క్యులేట్ చేస్తున్నారు గవర్నమెంట్ నుంచి వాళ్ళు. ఎందుకంటే మహేందర్ రెడ్డి నియామకము చాలా దారుణమని చెప్తున్నప్పుడు, బయట విమర్శలు వస్తున్నప్పుడు గవర్నమెంట్ దాన్ని కౌంటర్ చేసుకుంటుంది. ఏమని, టీఎస్పిఎస్సి చైర్మన్ నియామకం 30 లక్షల మంది నిరుద్యోగ యువత భవితకు సంబంధించిన నిర్ణయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంత ఆషామాషిగా నిర్ణయం తీసుకొని ఉంటారని అనుకోవట్లేదు. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని టీఎస్పిఎస్సి చైర్మన్గా నియమించడం వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉండాలి. ఈ నిర్ణయం పిల్లల భవిష్యత్తుకు నష్టం చేసేదే అయితే రేవంత్ రెడ్డి అంత దుస్సాహసం చేయరు. ఈ నిర్ణయం వెనుక వ్యూహం లేకుండా ఉండదు. అదేమిటి అన్నది ఇవాళ కాకపోయినా రేపైనా తెలుస్తుంది. గత ప్రభుత్వంలో టీఎస్పిఎస్సి భ్రష్టు పట్టిందన్నది నిజం. పేపర్ లీకులతో అక్కడ క్రైమ్ జరిగిందన్నది నిజం. ఆ నిజం నిగ్గుతేలాలి. ఈ నియామకంలో కూడా అంటే మహేందర్ రెడ్డి నియామకంలో ఆ కోణం కూడా ఉండి ఉండొచ్చు. చైర్మన్ నియామకం పక్కన పెడితే కమిటీలో సమర్థతతో కూడిన సంపూర్ణ సామాజిక న్యాయం ఉన్నది. ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనార్టీ, 2 బీసీలకు స్థానం దక్కింది. వ్యవస్థలను భ్రష్టు పట్టించిన వాళ్ళు కూడా ఈ నియామకాన్ని విమర్శిస్తే అస్సలు బాగోదట. ఇది రేవంత్ రెడ్డి వైపు నుంచి వాళ్ళు సర్క్యులేట్ చేసుకుంటున్న మెసేజ్ ఇది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ప్రభుత్వం కొత్త బోర్డు ఏర్పాటు చేసింది. ఇందులో చైర్మన్తో పాటు మరో 5 సభ్యులు ఉన్నారు. చైర్మన్గా విశ్రాంత డీజీపీ ఎం మహేందర్ రెడ్డి, సభ్యులుగా విశ్రాంత ఐఏఎస్ అధికారిని అనితా రాజేంద్ర, విశ్రాంత పోస్టల్ సర్వీస్ అధికారి ప్రొఫెసర్ అమీరుల్లా ఖాన్, జేఎన్టీయు ప్రొఫెసర్ నర్రి యాదయ్య, జెన్కో ఈడీ ఎర్రబాడి రామ్మోహన్ రావు, మాజీ మున్సిపల్ కమిషనర్ పాల్వాయి రజనీకుమారిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో చైర్మన్గా వ్యవహరించిన బి జనార్దన్ రెడ్డితో పాటు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. అనంతరం కొత్త బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. చైర్మన్గా విశ్రాంత ఐపీఎస్ అధికారి మహేందర్ రెడ్డి, సభ్యులుగా 5 పేర్లను ప్రభుత్వం గవర్నర్ తమిళిసైకి ప్రతిపాదించింది. పరిశీలించిన ఆమె వాటిని ఆమోదించారు. ఈ మేరకు వారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్తో పాటు సభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు. ఆలోగా 62 ఏళ్లు పూర్తయితే పదవీకాలం ముగుస్తుంది. అంటే 62 ఇయర్సే కట్ ఆఫ్ అన్నమాట. 62 ఇయర్స్ ఏవో ఉన్న వాళ్ళు చైర్మన్గా కానీ సభ్యులుగా కానీ కొనసాగడానికి వీలు లేదు. చైర్మన్ సభ్యుల నియామకం పూర్తి కావడంతో పరీక్షల నిర్వహణ విభాగంలో కీలకమైన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పోస్ట్ కూడా భర్తీ చేయాల్సి ఉన్నది. ఇదో మహేందర్ రెడ్డి, ఆయన 1962లో పుట్టిండు. కిష్టాపురం ఖమ్మం జిల్లా. మహేందర్ రెడ్డికి పోలీస్ శాఖలో సంస్కరణలకు ఆద్యుడిగా, దీశాలిగా పేరున్నదట. సాంకేతిక పరిజ్ఞానం పెంచేందుకు పలు కార్యక్రమాలు చేపట్టారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన సొంత గ్రామం కిష్టాపురం. వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ సివిల్ చదివిండు. ఢిల్లీ ఐఐటీలో ఎంటెక్ చదువుతూ 1986లో సివిల్స్కి ఎంపికయ్యారు. పోలీస్ శాఖలో జగిత్యాల, గుంటూరు, గోదావరిఖనిలో ఏఎస్పీగా పనిచేస్తూ మావోయిస్టు గ్రూపుల నియంత్రణతో పాటు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. బెల్లంపల్లిలో అదనపు ఎస్పీగా, నిజామాబాద్, కరీంనగర్, గుంటూరు, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో ఎస్పీగా పనిచేశారు. సైబరాబాద్ కమిషనర్గా 4 ఏళ్లు పనిచేశారు. గ్రేహౌండ్స్లో కమాండో ఆర్గనైజేషన్ చీఫ్గా, ఇంటెలిజెన్స్ ఐజీగా, హైదరాబాద్ సిపిగా పనిచేశారు. డీజీపీగా ఫ్రెండ్లీ పోలీసింగ్ సంస్కరణలు తీసుకొచ్చారు. అయ్యో, మామూలు ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు కాదు, ఎక్కడ పోలీసింగ్, రోడ్డు మీద నుంచి ఎత్తకపోవడమే. ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి భజన చేయకూరి దయచేసి, ఎంత తక్కువ రాస్తే అంత మంచిది. మిగతా వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, అనితా రాజేంద్ర అట, ఆమెది చెంచల్ కూడ, పాత బస్తీ, హైదరాబాద్, ఎంఏ ఎల్ఎల్బి చేశారు ఆమె. ఆమె ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్, ఆమె విశ్రాంత ముఖ్య కార్యదర్శి తెలంగాణ ప్రభుత్వం.
ఆమె రిటైర్డ్ ఆఫీసరే. 2023 ఫిబ్రవరి 28న పదవి విరమణ చేసిందట. నెక్స్ట్ నర్రి యాదయ్య గారు. యాదయ్య గారు స్వస్థలము యాదాద్రి జిల్లా సర్వేలట. ఎంటెక్ పిహెచ్డి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సీనియర్ ప్రొఫెసర్ జేఎన్టీయు హైదరాబాద్. యాదాద్రి జిల్లా సర్వేల్లోని మల్లారెడ్డిగూడకు చెందిన నర్రి యాదయ్య 1992 అసిస్టెంట్ ప్రొఫెసర్గా బోధనా వృత్తిని ప్రారంభించిందట. జేఎన్టీయు హైదరాబాద్కు 4.5 ఏళ్లుగా రిజిస్ట్రార్గా, ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్గా పనిచేశారు. 2016 నుంచి IEEE విభాగం సీనియర్ ప్రొఫెసర్గా వ్యవహరిస్తున్నారు. కొంత చదువుకున్న వాళ్ళని పెట్టారు, సంతోషమైన విషయం ఇది. ఎందుకంటే గతంలో అంత దొంగలను పెట్టారు, అంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళే. ఎరబాడి రామ్మోహన్ రావు, దేశినేనిపాలెం మధిర ఖమ్మం జిల్లా అట. బీఈ సివిల్, ఎంబీఏ, ప్రస్తుతం ఆయన ప్రభుత్వ సర్వీసులో ఉన్నారు. ఈడీ, టిఎస్ జెన్కో జల విద్యుత్ విభాగంలో ఆయన పనిచేస్తూ ఉన్నారు. నెక్స్ట్ పాల్వాయి రజనీకుమారి, సూర్యాపేట, ఎంఏ ఎల్ఎల్బి బిఎడ్, విశ్రాంత గ్రూప్ 1 అధికారిని, రాజకీయ నాయకురాలు. సో యాక్చువల్గా పాల్వాయి రజనీకుమార్ గారు తుంగతుర్తి నుంచి గతంలో కూడా పోటీ చేశారు. బీజేపీలో ఉండామె, బీజేపీలో ఆ పార్టీ తరఫున ఫైట్ చేశారు. సో మరి ఇప్పుడు ఆమె ఆ తర్వాత పోయినసారి అంటే లాస్ట్ ఇయర్ ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో ఆమెకి ఆమె అధికారిగా కూడా పనిచేశారు, ప్రభుత్వ సర్వీసు రిటైర్డ్ ఆఫీసర్ ఆమె, గ్రూప్ 1 అధికారిని. పాల్వాయి రజనీకుమారి 1996 నల్గొండ జిల్లా భూదానపోచంపల్లిలో టీచర్గా నియమితులయ్యారు. 2000 గ్రూప్ 1 సర్వీస్కి ఎంపికయ్యారు. 2004 సర్వీస్కు రాజీనామా చేసి సూర్యాపేట నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2014 తుంగతుర్తి నుంచి బరిలో నిలిచారు. అనంతరం బీజేపీలో, గత ఏడాది కాంగ్రెస్లో చేరారు. సో ఇప్పుడు ఆమె టీఎస్పిఎస్సి మెంబర్ అయ్యారు. సో పొలిటికల్ లీడర్లు అంటే ఇగో ఈ రజనీకుమార్ గారు ఒక్కరే కనిపిస్తున్నారు. ప్రొఫెసర్ అమీరుల్లా ఖాన్, ఆమెకు కూడా కాకపోతే బ్యాక్గ్రౌండ్ ఉన్నది, అంటే అధికారిగా పనిచేసిన బ్యాక్గ్రౌండ్ ఉన్నది. ప్రొఫెసర్ అమీరుల్లా ఖాన్ హైదరాబాద్, బీటెక్ పిహెచ్డి, విశ్రాంత పోస్టల్ సర్వీస్ అధికారి. సో ఇట్లా ఈ 5 సభ్యులు, చైర్మన్ నియామకం పూర్తయిపోయింది. మరి వీళ్ళు ఏం చేస్తారు ఏందన్నది చూడాలి. టీఎస్పిఎస్సి తాజా మాజీలపైన విచారణ. లీకేజీల్లో వారి పాత్రపైన దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశం. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు రాజీనామా చేసిన గత బోర్డు పైన విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. లీకేజీ దర్యాప్తులో భాగంగా ఇప్పటి వరకు పలువురు ఉద్యోగులను అరెస్ట్ చేయగా, ఇప్పుడు బోర్డు తాజా మాజీల పాత్రపైన దృష్టి సారించినట్టు సమాచారం. టీఎస్పిఎస్సి పదవులకు చైర్మన్ 4 సభ్యులు రాజీనామా చేయగా, వారి రాజీనామాలు ఆమోదించే సమయంలో గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో నిష్పక్షపాతంగా సిట్ దర్యాప్తును కొనసాగించాలని, బాధ్యులెవరైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే టీఎస్పిఎస్సి సభ్యులపైన విచారణ అంశం తెరపైకి వచ్చినట్టుగా తెలుస్తోంది. గతంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణ ఎదుర్కొని ఇంకా రాజీనామా చేయని అరుణకుమారిపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. 2010 అప్పటి రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డిపైన ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసును నమోదు చేసింది. ఆయన భార్య అరుణకుమారి అప్పట్లో స్పెషల్ గ్రేడ్ కలెక్టర్గా పనిచేస్తుండగా ఆమె పైన కూడా కేసు నమోదైంది. అయితే వీరిపైన చట్టపరమైన విచారణకు బదులు భారీ జరిమానా సరిపోతుందని చెబుతూ అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2013 ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ దీనిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకొని వివరాలు ఏసీబీకి పంపాల్సి ఉన్నది. అయితే వీరిద్దరిపైన తీసుకున్న చర్యలకు సంబంధించిన సమాచారం ఏది ఇంకా తమకు అందలేదని, దాన్ని వెంటనే పంపాలంటూ అవినీతి నిరోధక శాఖ 2020 తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిందట. సో యాక్చువల్గా పోయినసారి ఆ లాస్ట్ టీఎస్పిఎస్సి చైర్మన్ సభ్యులంతా కూడా టోటల్ పేపర్ నమ్ముకున్నారు వాళ్ళ బంధువులకి, విత్ ఎవిడెన్స్ విత్ డీటెయిల్స్తో సహా. ఈ ఇన్ఫర్మేషన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చాలా అద్భుతంగా, ఆనాడు పేపర్ లీకేజ్ అయినప్పుడు చాలా అద్భుతంగా మొత్తం వివరాలన్నింటినీ విషయాలన్నింటినీ బయటపెట్టిండు. ఏ సభ్యుడు, వాళ్ళ చుట్టాలు ఎవరెవరు, ఏడేడ ఉద్యోగాలు సంపాదించినారు, ఒక్కొక్కరి ఇంట్లో 3-4 ఉద్యోగాలు వచ్చినాయట. మరి ఇప్పుడు ఆ దొంగలందరి మీద విచారణ చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, రేవంత్ రెడ్డి వాళ్ళు మిగతా వాళ్ళు ఏమని ప్రచారం చేస్తున్నారు, అసలు మహేందర్ రెడ్డిని పెట్టిందే విచారణ కోసం అన్న యాంగిల్లో మీరు ఎందుకు ఆలోచిస్తలేరని అంటున్నారు. చూద్దాం ఏ పాటి విచారణ చేస్తాడో. మరి చూడాలి, మరి ఏ పాటి విచారణ చేసి ఈ పేద పిల్లలు ఉద్యోగాల కోసం కష్టపడి చదివి పేపర్ లీక్ అయిందన్న ఆందోళనలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు బాధతో, అసలు ఆ ఫీల్డే వదిలేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి ఈ దీనిపైన ఏం విచారణ జరుగుతుంది భవిష్యత్తులో అన్నది చూడాలి. మొత్తానికైతే నియమించారు,